పేద పిల్లలైన కీర్తిబాలు వెంకటాపూర్ విలేజీలో ఉంటారు. చేపలు పట్టి అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఆ చేపలే వాళ్ళ జీవనాధారం. చేపలు పట్టని రోజున పస్తులుండాల్సిన పరిస్థితి కీర్తిబాలు అనే ఆ పేద పిల్లలది. ఒకరోజున చేపలు పట్టడానికని గాలం సంచి నిండా కోడి మాంసం తీసుకొని ఊరి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్తుంటారు. అప్పుడు బాలు, అక్క, ఈ చేపలు కూడా తెలివిగా బతకడం నేర్చుకున్నాయక్క. కొత్త కొత్త రుచులు వాసనలు కోరుకుంటున్నాయి. మొన్నటి వరకు ఎర్రలను తిని గాలానికి చిక్కుకునే చేపలు నిన్న కోడిగుడ్ల వాసనకి వచ్చి గాలానికి చిక్కుకున్నాయి. ఇప్పుడేమో కోడి మాంసం కోసం వచ్చి గాలానికి చిక్కుకుంటున్నాయి. అవి కూడా బతకాలి కదా తమ్ముడు అని అంటుంది కీర్తి. ఎక్కడ బతుకుతున్నాయక్క, మనల్ని బతికిస్తున్నాయి. వాసన రుచి కొత్తగా ఉన్నాయని తినడానికొచ్చి గాలానికి చిక్కుకొని మన ఆకలిని తీర్చుతున్నాయి. అలా అక్క తమ్ముడు మాట్లాడుకుంటూ చెరువు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డ్ కనిపిస్తాడు. అక్క, ఎవడు వీడు? నిన్న లేడు, ఇప్పుడున్నాడు. ఎవడై ఉంటాడీడు? వాడి వాలకం, వాడు వేసుకున్న బట్టల్ని చూస్తుంటే ఈ చెరువుకి కాపలాదారుడులా అనిపిస్తున్నాడు తమ్ముడు. చెరువుకి కాపలాదారుడేంటక్క, పద వెళ్ళి వాడినే అడుగుదాం అనుకుని కీర్తి బాలు కలిసి ఇద్దరు ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వస్తారు. అప్పుడు బాలు, అంకుల్ ఎవరు మీరు? ఈ పగటి వేషమేంటి? అందుకు సెక్యూరిటీ గార్డ్, నేను సెక్యూరిటీ గార్డ్ని. నా పేరు రమేష్. నేను ఈ చెరువుకి కాపలాదారుడిగా వచ్చాను. ఓహో, చెరువుకి కాపలాదారుడిగా వచ్చారా? చాలా మంచి పని చేశారు. చెరువుని చాలామంది కబ్జా చేస్తున్నారు. మీరే దగ్గరుండి కాపాడాలి అని అంటాడు బాలు. అదే పని మీద ఉన్నాను నేను. ఇంతకు మీరెవరు అని అడుగుతాడు సెక్యూరిటీ గార్డ్. మేము తెలియదా మీకు? కీర్తి బాలు అక్కాతమ్ముళ్ళమి, పేద పిల్లలం, చేపలు పట్టుకోవడానికి వచ్చాం అని అంటాడు బాలు. చెరువులో చేపలు పట్టుకోవడానికి అనుమతి కావాలి. అది ఈ ఊరి సర్పంచ్ భూపతి ఇవ్వాలి. అదివ్వాలంటే డబ్బులు కట్టాలి. ఆ మాట విని కీర్తి బాలు ఆశ్చర్యపోతారు. వెంటనే తేరుకుని, మాకీ విషయం ఇప్పుడే కదా తెలిసింది. రేపటి నుంచి అనుమతి తీసుకుని వస్తాం. ఈ రోజుకి పట్టుకోనివ్వు. చేపలు పట్టుకుని అమ్మకపోతే డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఇంట్లో తినడానికి కావలసిన సరుకులు కొనలేము అని అంటుంది కీర్తి. అప్పుడు అనారోగ్యంగా ఉన్న మా అమ్మ ఆకలికి తట్టుకోలేక అల్లాడిపోతుంటుంది. ఆ బాధని మేము చూడలేము. మా బాధని అర్థం చేసుకోండి. ఈ రోజుకి చేపలు పట్టుకోవడానికి మేము రాలేదని, మమ్మల్ని చూడలేదని కళ్ళు మూసుకోండి అని అంటాడు బాలు. నేను కళ్ళు మూసుకుంటే మా బాస్ నన్ను ఖతం చేస్తాడు. నేను మీకు సహాయం చేయలేను. వెళ్ళండి, వెళ్ళి అనుమతి పత్రంతో రండి. అలా కాదంకుల్, మాకు ఈ పని తప్ప మరొక పని తెలియదు. అలాగే మాకు మా అమ్మ తప్ప మరొకరు లేరు. తనకి ఆరోగ్యం బాగుండదు. రాగి జావ తాగించాలి. ఈ రోజులు చేపలు పట్టుకుని వెళ్ళకపోతే డబ్బులు రావు అని అంటుంది కీర్తి. ఆ డబ్బులు రాకపోతే మేము మా అమ్మకు రాగి జావ కొనలేము అని అంటాడు బాలు. రాగి జావ తాగకపోతే మా అమ్మ బతకదు. అప్పుడు ఆ పాపం మీదే అని అంటుంది కీర్తి. ఈ పేద పిల్లల పాపం మీకెందుకు చెప్పండి? మీకు అమ్మ ఉండే ఉంటుంది. వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది కదా అని అంటాడు బాలు. చూస్తుంటే చిన్నపిల్లల్లా ఉన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి. పాపం అంటున్నారు, అమ్మంటున్నారు, పైగా నా ఫ్యామిలీని కూడా లాగుతున్నారు అని అంటాడు సెక్యూరిటీ గార్డ్. ఈ ఒక్కరోజుకి మీరు మమ్మల్ని చూడలేదు. మేము నిన్ను చూడలేదని అనుకోండి. రేపటి నుంచి మీరన్నట్టు భూపతి గారి దగ్గరికి వెళ్ళి అనుమతి పత్రం తీసుకొస్తాను అని అంటుంది కీర్తి. ఒప్పుకో అంకుల్, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాము. మేము మిమ్మల్ని ఇంతలా బతిమలాడడానికి కారణం మా అమ్మ, తన ఆరోగ్య పరిస్థితి అని అడుగుతాడు బాలు. బాలు అలా అనగానే సెక్యూరిటీ గార్డ్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు అలా కారుతూ ఉంటాయి. వాటిని చూసిన కీర్తి బాలుకి అర్థమైంది సెక్యూరిటీ గార్డ్ కరిగిపోయాడని. సరే పిల్లలు, ఈరోజు మొదటిసారి కాబట్టి ఒప్పుకుంటున్నాను. అలా పొదల చాటున దాక్కుని పట్టుకోండి. ఎవరైనా చూస్తే బాగుండదు. చాలా థ్యాంక్స్ అంకుల్ అని అంటుంది కీర్తి. థ్యాంక్స్ నాకెందుకు చెప్పు. చేపలు పట్టుకుని వెళ్ళేటప్పుడు రెండు చేపలు నాకు కూడా ఇచ్చి వెళ్ళమ్మా. సెక్యూరిటీ గార్డ్ అడిగిన దానికి ఒప్పుకొని కీర్తి బాలు ఇద్దరూ కలిసి చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి సంచిలో ఉన్న చికెన్ని తీసి గాలానికి కట్టి చెరువులోకి గానం వేస్తారు. అంతే, చెరువులోని చేపలు ఒక్కసారిగా ఆ చికెన్ తినడానికని వచ్చి ఆ చికెన్కి ఉన్న గాలానికి చిక్కుకుంటాయి. బలంగా అనిపించడంతో గాలాన్ని గట్టిగా పైకి లాగుతారు. చేపలొస్తాయి. అలా ఆ రోజు చాలా చేపలు పట్టుకుని అందులో రెండు సెక్యూరిటీ గార్డుకిచ్చి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఊరిలో ఒక చెట్టు కింద చేపలు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. తాజా చేపలు, తాజా చేపలమ్మా. ఇవి మామూలు చేపలు కాదండి, చికెన్ తిన్న చేపలండి. రుచిగా బాగుంటాయి. రండి బాబు రండి అని అమ్ముతూ ఉంటారు.
చేపలు చికెన్ తినడం ఏంటి అని, ఇదేదో కొత్త రకం చేపలయ్యుంటాయని చాలామంది తీసుకెళ్తారు. ఇంకా కావాలని అడుగుతుంటారు. అలా అడిగిన వాళ్ళకి తిరిగి రేపు తీసుకొస్తామని చెప్తుంటారు. పట్టుకొచ్చిన చేపలు మొత్తం అయిపోవడంతో కీర్తి బాలు చాలా సంతోషపడతారు. ఆ రోజు వచ్చిన డబ్బుల్ని లెక్క పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు. అప్పుడు బాలు, అక్క ఈ డబ్బులు చాలా వచ్చాయి కదా. అవును తమ్ముడు, చాలా వచ్చాయి. నీకేమైనా కావాలా? నాకేమొద్దక్కా, నువ్వే 2 జతల బట్టలు కొనుక్కో. నీకన్నీ చినికిపోయిన బట్టలే ఉన్నాయి కదక్కా. అవి కుట్టలేని పరిస్థితిలో ఉన్నాయని నాకు అర్థమైంది. నువ్వు పెద్దదాన్ని అవుతున్నావు, ఇక నుంచి నేనే నిన్ను చూసుకోవాలి కదక్కా అని అంటాడు బాలు. తన తమ్ముడు బాలు అలా అనగానే కీర్తికి సంతోషంతో కూడిన దుఃఖం ఆగలేదు. తమ్ముడు బాలుని హత్తుకుని ఏడ్చేసింది. ఎందుకక్కా ఏడుస్తున్నావు? నాకు అమ్మకి తోడుగా నువ్వున్నావు, నీకు అమ్మకి నీడగా నేనున్నాను, ఉంటాను కూడా. అది నా బాధ్యత, నా బంధం. కీర్తి కన్నీళ్లను తుడుచుకొని మామూలు మనిషి ఆనందంగా తన తమ్ముడు బాలుని తీసుకుని అక్కడ్నుంచి ఇంటికి వెళ్తుంది. గోవిందపురం అనే గ్రామం నది ఒడ్డున ఉండేది. ఆ ఊరిలో చాలామంది ప్రజలు చేపల వేట మీద ఆధారపడి జీవించేవాళ్ళు. అలా చేపల వేట మీద ఆధారపడి జీవించే వారిలో రాజు కూడా ఒకడు. అతనికి ఒక భార్య, 2 పిల్లలు ఉండేవాళ్ళు. భార్య పేరు శ్యామల, కూతురు పేరు కీర్తి, కొడుకు పేరు బాలు. రాజు రోజంతా ఎంతో కష్టపడి నదిలో చేపలు పట్టుకొస్తే శ్యామల వాటిని ఊరిలో అమ్ముతూ డబ్బులు సంపాదించేవాళ్ళు. వాళ్ళు అలా రోజంతా ఎంతో కష్టపడినప్పటికీ కేవలం ఆ రోజు తినే అంత మాత్రమే సంపాదించగలిగేవాళ్ళు. అలా ఉండగా ఒకరోజు శ్యామల రాజు దగ్గరకు వచ్చి, ఏమండి మన పరిస్థితి ఏంటండి, ఇంత కష్టపడి సంపాదించినా కూడా కనీసం తినడానికి కూడా సంపాదించుకోలేకపోతున్నాము. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మన పరిస్థితి ఇలానే ఉంటే వాళ్ళని స్కూల్కి పంపించాలన్నా, వాళ్ళకి ఇంకేదన్నా అవసరాలు తీర్చాలన్నా ఎంతో కష్టమవుతుంది. మనమంటే ఎలాగో ఈ పేదరికంలో కూరుకుపోయాము. వారసత్వంగా ఇవ్వడానికి పేదరికం వారసత్వం కాదు కదా అండి. ఎలాగోలా చేసి మనం బాగా డబ్బు సంపాదించి కనీసం పిల్లలనైనా బాగా చూసుకోవాలండి. దానికి ఏం చేయాలో ఆలోచించండి అని అంటుంది శ్యామల. నేను ఆలోచించటం లేదనుకుంటున్నావా శ్యామల? నేను కూడా పిల్లల గురించి ఎంతో తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాను. అందుకే ఎక్కువ చేపలు పట్టాలని పొద్దుననగా లేచి వెళ్తున్నాను. కానీ నా దగ్గర కనీసం వల కూడా మంచిది లేదు. మిగతా వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాను. వాళ్ళకి చేపలు పట్టడం ఒక్కటే కాదు, వేరే వ్యాపారాలు లేక వ్యవసాయాలు ఉన్న వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళకి ఈ చేపలు పట్టడం మీద వచ్చిన డబ్బు మిగిలిపోతుంది. కానీ మనం అలా కాదు కదా, చేపలు పట్టడమే మన జీవనాధారం. తప్పదు, ఇంకా కష్టపడుతూనే ఉండాలి. పైగా నీటిలో ఉండడం వల్ల ఈ మధ్య నా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండడం లేదు అని అంటాడు. నాకు కూడా చేపలమ్మడానికి వెళ్ళినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయండి. మీకు చెబితే మీరు కంగారు పడతారేమో అని ఇన్ని రోజులుగా చెప్పడం లేదు, కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. మనం మన ఆరోగ్యాన్ని ఇలాగే వదిలేస్తే మనకేమైనా అయితే పిల్లల పరిస్థితి అయోమయంలో పడిపోతుందండి అని అంటుంది శ్యామల. కానీ చేసేదేమీ లేదు శ్యామల. పిల్లలు కడుపు నిండా అన్నం తినడానికి మనం కడుపు నిండా అన్నం తినక ఎన్ని రోజులవుతుంది? ఈ పరిస్థితుల్లో డాక్టర్ని కలవడం అంటే అదొక ఖర్చు. ఆ డబ్బులే ఉంటే కడుపు నిండా అన్నమే తినేవాళ్ళం కదా. ఇప్పటికైతే ఇలా గడుస్తుంది కదా, చూద్దాం ముందు ముందు ఏం కానుందో అని అంటాడు రాజు ఎంతో నిరాశగా. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు రోజుకి రాజు మరియు శ్యామల అనారోగ్య కారణంగా క్షీణిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఆ కష్టాన్ని బాలు కీర్తిలకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలా ఒకరోజు రాజు చేపలు పట్టుకుని ఇంటికొస్తాడు. ఎప్పటిలాగనే శ్యామల ఆ చేపల్ని తీసుకెళ్లి ఊరిలో అమ్మడానికి వెళ్తూ ఉండగా కీర్తి, అమ్మా ఇంట్లో ఉండి ఉండి నాకు బోర్ కొడుతుంది, నేను కూడా నీతో వస్తానమ్మా అని అంటుంది కీర్తి. వద్దమ్మా, నేను ఈ చేపలు అమ్మడానికి ఊరంతా తిరుగుతూ ఉంటాను, నువ్వు నాతో తిరగలేవు, ఇంట్లోనే ఉండు తల్లి అని అంటుంది. కానీ కీర్తి ఆ మాటల్ని పట్టించుకోకుండా శ్యామలకి కనిపించకుండా వెనకనే వెళ్తుంది. ఇంతలో శ్యామల ఆరోగ్యం బాగోకపోవడం వల్ల, ఎండలో వెళ్తూ ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన కీర్తి ఎంతో భయపడిపోతుంది. వెంటనే శ్యామల ముఖం మీద నీళ్లు చల్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తుంది. వెంటనే బాలు వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాడు. శ్యామలని పరిశీలించిన డాక్టర్ రాజుతో, చూడు రాజు, శ్యామల పరిస్థితి అస్సలు బాగాలేదు. సరైన ఆహారం తినకుండా ఎండలో పడి తిరగడం వల్ల ఆమె ఒళ్ళు చాలా నీరసించిపోయింది. ఆమె ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది, కాదని మొండిగా పనులు చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు.
ఇంతలో బాలు డాక్టర్ దగ్గరికొచ్చి, డాక్టర్ అంకుల్, ఈ మధ్య మా నాన్న కూడా చాలా నీరసంగా ఉంటున్నాడు. సరిగ్గా పనిచేసే ఓపిక కూడా ఉండడం లేదు. కానీ మాకోసం రోజు నదికి వెళ్తూనే ఉన్నాడు అని చెప్తాడు డాక్టర్కి. రాజుని కూడా పరీక్షించిన డాక్టర్, చూడు రాజు, నువ్వు రోజు గంటల తరబడి నీటిలో ఉండడం వల్ల నీ ఊపిరితిత్తులు నెమ్మొచ్చింది. ఉబ్బసం, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఇక నువ్వు నీటిలోకి వెళ్ళకూడదు. నువ్వు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని అంటాడు డాక్టర్. అందుకు రాజు, అలా అనకండి డాక్టర్ గారు, నేను చేపల పట్టడానికి వెళ్లకుంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇల్లు ఎలా గడుస్తుంది అని అంటాడు రాజు. ఇంతలో బాలు, కీర్తి అక్కడికి వస్తారు. నాన్న, ఇన్ని రోజులు మీరు మాకోసం కష్టపడింది చాలు. మీ ఆరోగ్యం మెరుగుపడే వరకు మేము కష్టపడతాము. తమ్ముడు నేను చేపలు పట్టడానికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాము. మీరేమీ మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి అని అంటుంది కీర్తి. అవును నాన్న, అక్క చెప్పినట్టు ఇక నుంచి కొత్త కొత్త పద్ధతులలో మేము చేపలు పట్టి ఎక్కువ డబ్బులు సంపాదిస్తాము అని అంటాడు బాలు. అలా అన్న తర్వాత బాలు కీర్తి వీడియోలు చూస్తూ పెద్ద పెద్ద వాళ్ళని కలిసి చేపలు పట్టడంలో కొత్త పద్ధతులను నేర్చుకుంటారు. అలా నేర్చుకుని నదిలో చేపలు పట్టడానికని వెళ్తారు. అలా వాళ్ళు నేర్చుకున్న ఒక పద్ధతి ప్రకారంగా ఒక చికెన్ దుకాణానికి వెళ్ళి కొంత చికెన్ కొనుక్కొని వెళ్తారు. ఒక పెద్ద గిన్నెలో చికెన్ వేసి నీటిలో కొంత లోతుకు దిగి గిన్నెను నీటిలో ఉంచుతారు. అలా ఉంచి కొంతసేపు చూడగానే పెద్ద పెద్ద చేపలు చికెన్ దగ్గరికి వచ్చి గిన్నెలో పడిపోతూ ఉంటాయి. ఇలా చేస్తూ కొత్త పద్ధతిలో చేపల్ని పడుతూ ఉంటారు బాలు, కీర్తి. అలా అవి పెద్ద పెద్ద చేపలవడం వల్ల అవి ఎక్కువ డబ్బులకి అమ్ముడుపోతూ ఉంటాయి. అలా బాలు, కీర్తి కొద్ది రోజుల్లోనే కొత్త పద్ధతుల ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అది చూసిన శ్యామల, రాజు కూడా ఎంతో సంతోషిస్తారు. అలా వచ్చిన డబ్బుతో శ్యామల మరియు రాజుని ఆసుపత్రిలో చూపిస్తారు బాలు, కీర్తి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజు పిల్లల దగ్గరకు వచ్చి, బాలు, కీర్తి, పిల్లల కోసం కష్టపడే తల్లిదండ్రులుంటారు, కానీ తల్లిదండ్రుల కోసం కష్టపడే పిల్లల్ని మిమ్మల్నే చూస్తున్నాను. ఇక మాకోసం మీరు కష్టపడింది చాలు. ఇప్పుడు మా ఆరోగ్యం కూడా కుదుటపడింది. ఇక మీరు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోండి. మేము మీరు ఉపయోగించిన కొత్త పద్ధతుల్లోనే చేపలు పట్టి ఎక్కువ డబ్బులు సంపాదిస్తాము అని అంటాడు రాజు. ఇక అప్పటి నుండి అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు.